రాష్ట ప్రభుత్వం ప్రస్తుతం కరోనా నేపథ్యంలో స్కూల్స్ 1 నుండి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేసే ఉపాధ్యాయులను ఆర్థికంగా ఆదుకోవాలని ఐఎఫ్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ మరియు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ జిల్లా సహాయ కార్యదర్శి శెట్టిపల్లి సాయికుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కారణంగా విద్యా సంస్థలు మొత్తం మూతబడటంతో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డును పడ్డాయని, ఎన్నో అవస్థలతో కుటుంబాలను గడిపారని, మళ్లీ అటువంటి భయానక రోజులు ఇప్పుడు మళ్లీ వచ్చాయని అన్నారు. ఉన్న ఫలంగా స్కూల్స్ మూసివేయటంతో ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నించారు. అసలే వారికి చాలీచాలని జీతాలతో భద్రత లేని ఉద్యోగాలు ఇస్తూ కుటుంబాలను పోషిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వారి సమస్యలను గుర్తించి స్కూల్స్ తిరిగి తెరుచుకునేంత వరకు ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ముఖ్యమంత్రి కనీసం 5,000 రూపాయలు సహాయం చేయాలని కోరారు. పాఠశాలల మూత కారణంగా ప్రైవేటు ఉపాధ్యాయుల కుటుంబాలు రోడ్డును పడకుండా వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని ప్రకటించి వారి కుటుంబాలను కాపాడాలని వారు కోరారు.